चौथी हिंदी पाठ दो पेड़। डे 14। चूँ पेड़ अन्न दाँटो इवा मन सैकंड पारा चलो मन चट लाभाल चवां कदा इप्ड चूँ पेड़ कई प्रकार के होते हैं। चट्टू एन्नो रकालगा उंटाई अवना तेलुसु कदा चट्टू ओके चट्टू उंटुंदा अलागे एन्नो रकाल चट्टू उंटाई मनुषुलु एलागा अंदरू एन्नो रकाल एंत मंदि उंटारो अलागे चट्टुलो कूडा एन्नो रकालु मनकु तेलिसिन चट्लु एंटेंटि उन्नायि चेप्पंडि अम्मा ఎదురుగుండా మన చుట్టూ ఎక్కువగా ఉండేవి ఏంటి? కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్లు, వేప చెట్లు. నెక్స్ట్ ఏంటి? రావి చెట్లు. అలాగే ఎన్నో చెట్లు మన ఎదురుగుండా ఎక్కువగా కనిపించే చెట్లు ఎక్కువగా మనకి కాన్సూమ్ లో కనిపించే ఎక్కువ చెట్లు ఏంటి? కొబ్బరి చెట్లు, అది కాక మామిడి చెట్లు, అలాగే గోల్డ్ వేప చెట్లు అని ఇవి అని గోల్డ్ చెట్లు కనిపిస్తాయి. సో పేడ్ కై ప్రకార్ కే హోతే హై చెట్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. అరటి 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 చెట్లు కూడా ఉంటాయి కదమ్మా, చెప్పాను కదా అరటి. సో అలాగే ఇక్కడ కొన్ని చెట్లు పేర్లు ఇచ్చాడు చూడండి, పీపల్, ఇమ్లి, ఆమ్, నారియల్ ఆది పేడ్ పడే హోతే హై. ఎన్నో చెట్లు పెద్ద చెట్లు ఉంటాయి. ఇది పీపల్ అంటే ఏంటి? రావి చెట్టు. ఇమిలి అంటే ఏంటి? చింతకాయల చెట్టు, చింత చెట్టు, చింత చెట్టు. మామిడి చెట్టు, మామిడికాయ. నారియల్ అంటే మనకి చెప్పాం కదా ఇందాక, కొబ్బరి చెట్టు. అలాగే ఎన్నో రకాల చెట్లు ఉంటాయి. అలాగే ఇన్సే ఫల్ దమాయ ఆది ప్రాప్త హోతే హై. ఎన్నో రకాల చెట్లు వలన చెప్పాను కదమ్మా, మెడిసినల్ చెట్లు కూడా ఉంటాయి. అంటే మెడికేటెడ్ అంటే కొన్ని చెట్లు వల్ల మనం మందులు కూడా తయారు చేస్తాం అన్నమాట. కొన్ని చెట్లు వల్ల ఏమో పళ్ళు వస్తాయి. అలాగా మనకి ఎన్నో లాభాలు ఇన్సే ఈ చెట్ల వల్ల మనకి ఎన్నో పళ్ళు దమాయ ఆది ప్రాప్త హోతే హై. ఈ చెట్లు ఎన్నో చెట్ల వల్ల మనకి పళ్ళు మందులు అన్ని కూడా మనకి లభిస్తాయి. ఈ చెట్ల వల్ల పేడ్కి సూఖీ లకడియో సే కుర్సీ, మేజ్, దర్వాజే, ఖిడ్కియా ఆది వస్తువే బంతి హై. చెట్టు ఒక కింద మాను ఎండిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం వాటికి? వాటితోటి కుర్చీలు, మన ఇంటికి సంబంధించిన ఫర్నిచర్స్ అన్ని కూడా మనం తయారు చేస్తాడు. ఎవరు? మేస్త్రి కాదు, దాన్ని మేస్త్రి తాపి వీడు కార్పెంటర్. ఏంటి కుర్చీ, ఏంటి కుర్చీలు, టేబుల్స్ అన్ని కూడా, కిటికీలు, తలుపులు ఇవన్నీ కూడా ఈ చెట్టు వల్ల లభిస్తాయి అన్నమాట, తయారు చేయబడతాయి. లకడీ సే కాగజ్ భీ బన్తా హై. ఈ చెట్లు ఒక పొట్టు తోటి ఏదైతే ఇప్పుడు ఇవన్నీ తయారు చేస్తారో అమ్మా, ఆ చెట్టు అంతా తీసి పొట్టు తీస్తారు చూడండి, ఆ పొట్టు వల్ల కూడా ఆ పొట్టు తీసినప్పుడు ఆ పొట్టుతో కాగితం చేస్తారు. ఓకేనా? ఆ పొట్టుతోటి ఏదైతే ఈ కుర్చీలు అన్ని చేసినప్పుడు పొట్టు వస్తుందో ఆ పొట్టును ఉత్తనే వదిలేరు, ఆ పొట్టుతోటే ఈ కాగితాలని చేస్తారు, మన పుస్తకాల కాగితాలు. హర్ వర్స్ వన్ మహోత్సవ్ బనాయా జాతా హై. ప్రతి వర్షం కూడా ఇప్పుడు మనకి ఎలాగ ప్రతి సంవత్సరం ఫెస్టివల్స్ జరుగుతాయో అలాగే వన మహోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇస్ సమయాన్ని పేడ్ పౌధే లగాయే జాతే హై. ఆనాడు ఏం చేస్తాము? వన్ మహోత్సవ నాడు ఎన్నో మొక్కల్ని పాతి ఎంతో మంది ఎక్కడ కొత్త కొత్త మొక్కల్ని పాతుతారు అన్నమాట. ఏంటంటే మన వాతావరణం స్వచ్ఛంగా ఉండాలని పాతుతారు. పేడ్ పౌధం సే స్వచ్ఛ హవా మిత్తి హై. చెప్పాను కదమ్మా, చెట్లు మొక్కల వల్ల మనకి ఎప్పుడు కూడా స్వచ్ఛమైన గాలి మనకి లభిస్తుంది. ఓకేనా?
ఏ దూషిత గాలి కూడా మన ఇది జడిజాపులోకి రాదు. మన చెట్టులు తన చెడు గాలిని తను తాను తీసుకొని మంచి గాలిని మనకి ప్రసాదిస్తాయి. పేడ్ హమేషా మానవ్ కే ఉపకార్ కర్తే రహతే హే. చెట్టు ఎప్పుడు కూడా మానవుని అలా ఉపయోగపడుతూనే ఉంది. ఆది నుంచి ఎప్పటి నుంచో కూడా చెట్టు మనకి ఎప్పుడు ఉపయోగపడుతూనే ఉంది. పేడ్కి రక్ష కన్నా హీ హమారా కర్తవ్య హై. ఏంటి చెట్టును రక్షించడం మనకి మూల కర్తవ్యం. ఎందుకు మరి చెట్టు మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నప్పుడు మన కర్తవ్యం ఏంటి? చెట్టుని కాపాడుకోవడం. ఎంతో మంది ఈ చెట్టుల్ని నరికేసి విదేశాల్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేస్తున్నారు. ఏంటంటే ఫర్నిచర్ గురించి వాటి వల్ల పర్చేసేసి చేసేస్తున్నారు, బిజినెస్ లాగా చేసేస్తున్నారు. అది మనం ఆపాలి. మనం ఎప్పుడు కూడా చెట్టుని నరకనివ్వకూడదు, చేయనివ్వకూడదు. ఎన్నో మన చెట్లు మందులు మొక్కలు మనం వర్షాకాలానికి ఎన్నో మొక్కలు ఎదుగుతాయి. అది ఎప్పుడు మనకి తెలియకుండా ఎన్నో మందులు ఉపయోగపడతాయి మనకి, మనకి తెలియదు. కానీ అదే మందు మనం అదే మొక్కల్ని మనకి మందుగా ప్రకటిస్తే మనం మందు వెళ్ళి కొనుక్కుంటాం, అవునా? కాకపోతే మన చుట్టూ ఉన్న మొక్కల్నే మనం ఎన్నో రకాలుగా మందులుగా ఉపయోగించుకోవచ్చు. అది మనకి తెలుసుకోవాలి. ఓకేనమ్మా? సో ఈ మొక్క అన్నది చెట్టు అన్నది మనకి అన్ని రకాలుగా, అన్ని చెట్టు లేకపోతే మనం లేము అంతే. అది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర. ఏంటి చెట్టు వల్ల లేకపోతే మనకి మొక్కలు లేకపోతే మనం జీవించగలమా? ఈ మొక్కలు ఉన్న వల్లే మనకి ధాన్యాలు, అన్నము, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ వస్తున్నాయి, అవునా? అవునా కదా? ధాన్యాలు ఎలా వస్తున్నాయి? చెట్ల వల్ల, మొక్కల వల్ల. అలాగా బర్రీ బర్రీ పంట, అలాగా రైతు. అందుకనే రైతు అన్నని ఇంత జాగ్రత్తగా ఆ చెట్లని కాపాడుకొని వస్తారు. కాబట్టి ఆ రైతు అన్నని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. మనకు అన్నం ప్రసాదిస్తాడు ఆ రైతు అన్న. సో ఈ చెట్లని అన్నిటికీ కాపాడుతాడు ఆ రైతు. ఆ రైతు అంత కాపాడుకొని మనకి బజార్లోకి పంపిస్తాడు. పంపిస్తే మనం కొనుక్కుంటాం కదా. అలాగే కాకుండా ఎన్నో చెట్లు మనకి మందులుగా కూడా ఉపయోగపడతాయని చెప్పాను కదా. సో ఈ చెట్టు లెసన్, ఒక పేడ్ అన్న లెసన్ ఒకసారి చదవండి అమ్మా, మీకు అర్థం. థ్యాంక్ యూ, ధన్యవాదం.